హాయ్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వైష్ణవ తేజ్ ఆది కేశవతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదొక మాస్ కమర్షియల్ సినిమా. మాస్ హీరోగా వైష్ణవ తేజ్ చేసిన తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఇందులో కమర్షియల్ హంగులన్నీ ఎలా కుదిరాయి? బీబీసీ కోసం సాహితి ఇచ్చిన రివ్యూలో చూసేద్దాం. అనంతపురంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో మొదలయ్యే కథ ఇది. చెంగారెడ్డి అంటే జోజు జార్జ్ దుర్మార్గుడు క్వారీలో పిల్లలతో కేజీఎఫ్ కట్టు బానిసల్లా పనిచేయిస్తుంటాడు. ఓ కంపెనీలో ఉద్యోగం చేసే బాలు అంటే వైష్ణవ తేజ్ అదే కంపెనీ సీఈఓ చిత్ర అంటే శ్రీలీలకు దగ్గరవుతాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో తన గతానికి సంబంధించిన ఓ నిజం బాలుకు తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాలి. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలన్నీ ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఆకట్టుకునేలా లేవు. సెకండ్ హాఫ్ వరకు హీరోని అసలు కథలోకి తీసుకురాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ కథ, పాటలు, కామెడీతోనే సాగిపోతుంది. అందులో కొత్తదనం ఉంటే ఏ ఇబ్బంది లేదు, కానీ అవన్నీ తెరపైన రొటీన్గా కనిపించాయి. ట్రీట్మెంట్లో కొత్తదనం చూపించలేదు. రొటీన్ మలుపుతో కథకు విరామం ఇచ్చిన దర్శకుడు రెండో సగంలో అసలు కథని నడిపాడు. అప్పటి వరకు హీరో పాత్రని నడిపిన తీరు కారణంగా ఆ కథలోని ఎమోషన్ను హీరో కూడా ఫీల్ అవ్వడు. చాలా సన్నివేశాలను అతనిలో ఎమోషన్ తీసుకురావడానికే అన్నట్టుగా వాడుకున్నారు. ఇదంతా తెరపై చూస్తున్నప్పుడు చాలామంది ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. చాక్లెట్ బాయ్ లాంటి కుర్రాడు ఒక్కసారిగా సీమ ఫ్యాక్షనిస్ట్గా మారిపోవడం చూసే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హింస శృతి మించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లు బోయపాటిని గుర్తుకు తెస్తాయి. వైష్ణవ తేజ్కు అంత మాస్ ఇమేజ్ లేకపోవడంతో ఆ సన్నివేశాలను ప్రేక్షకులు ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు. వైష్ణవ తేజ్కు ఇది తొలి మాస్ సినిమా. తను హుషారుగా చేశాడు. యాక్షన్ సీన్స్లో ఈజ్ చూపించాడు. అయితే కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది మెగా హీరోల్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. మాస్ యాక్షన్ సీన్స్లో బాగున్నాడు, కానీ అవి కాస్త సహజంగా ఉండేలా తీసుకుంటే బాగుండేది. శ్రీలీల అందంగా సగటు కమర్షియల్ హీరోయిన్లానే కనిపించింది. తన డాన్స్లు బాగున్నాయి. జోజు జార్జ్ నటన బాగున్నప్పటికీ విలనిజంలో బలం లేదు. రాధిక శరత్ కుమార్ ఫ్రెండ్లీ మదర్లా కనిపించారు. సుదర్శన్ కొన్ని నవ్వులు కూడా నవ్వించారు. జీవి ప్రకాష్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కమర్షియల్ కొలతల్లో సాగాయి. యాక్షన్ సీన్స్లో లౌడ్ మ్యూజిక్ ఇచ్చారు. కొన్ని డాన్సులు అలరిస్తాయి. డెడ్లీ కెమెరా పనితనం కలర్ఫుల్గా ఉంది. మాటల్లో కొత్తదనం కనిపించలేదు. నిర్మాతలు కథకు కావలసింది సమకూర్చారు. మాస్ మసాలా కమర్షియల్ సినిమాగానే ఆది కేశవ ప్రయాణం సాగింది. కానీ కొత్తదనం పెద్దగా లేకపోవడంతో రొటీన్ కమర్షియల్ సినిమాగానే మిగిలిపోయింది ఆది కేశవ.